నిర్వహిస్తున్నటువంటి మిత్రుడు సహచరుడు ఉద్యమకారుడైన శివాజీ గారు, మరి ఇప్పటికే అనేక అంశాలు మీతో చర్చలో పాల్పంచుకున్నటువంటి దేశపాండే గారు, రుజీప్ గారు, పద్మాచారి గారు, మరియు ఈ సమావేశంలో పాల్గొంటున్నటువంటి ఉద్యనుడు ఆనంద్ గారు, చాలా మంది ఉన్నారు, వారందరికీ కూడా నా యొక్క అభినందనలు. చివరిగా మాట్లాడడం అనంటే నిజానికి అది ఒక పరీక్షను. శివాజీ అన్న ఫస్ట్ నన్నరిగి మొదలు నువ్వే మాట్లాడతామంటే ఇదే మీరున్నారు కదా ఈ అంశంలో నీకంటే ఎక్కువ మాట్లాడేది నేనే మీరు ఉండదు మీరు మాట్లాడేనంటే చివరికి నాకు అవకాశం ఇచ్చే వరకు వెళ్ళే దాదాపుగా అన్ని అంశాలు కూడా వాళ్ళు స్పృశించారు. వాళ్ళు మాట్లాడినటువంటి అంశాలకు పోకుండా, వాళ్ళు చెప్పినటువంటివి రిపీట్ కాకుండా సాధ్యమైనంత తొందరలోనే నా యొక్క భావాలను, నా యొక్క అభిప్రాయాలను, మా సంఘం యొక్క అభిప్రాయాలను ఈ చర్చా వేదికలో నేను పంచుకుంటాను. మనందరికీ తెలుసు, సుదీర్ఘ పోరాటం తర్వాత దాదాపు 6 దశాబ్దాల చిరకాల కోరిక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం అన్నటువంటిది ఒక అద్భుతమైన భారతదేశం. చివరికి ఉద్యమాలు చేసినటువంటి ఉదన్ రామ్ సార్ కూడా చిట్ట చివరికి కూడా ఆయనకు విశ్వాసం లేకుండా, మేము కూడా అవునా కాదా జరుగుతుందా లేదా అని అనుకున్నాం, కానీ యూపీఏ ప్రభుత్వం మాటకు కట్టుబడింది, ఒక అద్భుతమే చేసింది. చివరికి భారతదేశ పార్లమెంటులో ఎన్నడూ కనిపి ఎరగని రీతిలో ప్రత్యక్ష ప్రసారాలను మూసివేసి ఆపివేసి తెలంగాణ బిల్లును కొట్టిపడేసింది. ఇంకా అంతకంటే అద్భుతము ఈ దేశంలో పార్లమెంట్లో జరిగేది ఇంకా ఇది ఉంద. ఈ 60 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో విజయమైతే మనం సాధించాం. ఈ విజయం సాధించినటువంటి వారు కొన్ని నష్టాలను కూడా భరించాల్సి వస్తుంది. మనకు తెలుసు, యుద్దం లోపల ఒక రాజు యుద్దంలో గెలిస్తే ఆయన తరఫున ఉన్నటువంటి అనేక మంది సైనికులు మరణిస్తారు, అనేక సైనికుల యొక్క కాళ్ళు చేతులు విరిగిపోతాయి, అనేక కుటుంబాలు విధ్వంసమైతే ఆస్తులు కోల్పోతారు, కోటలు కోల్పోతారు, చివరికి విజయం సాధించడమన్నటువంటి ఒక పేరును మాత్రం వాళ్ళు ఉంచుకుంటారు. అదేవిధంగా తెలంగాణ ప్రజానీకం కూడా ఈ 60 సంవత్సరాల పోరాటం తర్వాత ఒక విజయం సాధించారు, ఆ విజయంతో పాటు కొన్ని నష్టాలను కూడా ఇవాళ భరించవలసినటువంటి అనివార్యత ఇవాళ మనకు ఇక్కడ కనబడడం అన్నటువంటి మనందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ డెక్కన్ స్టేట్ అన్నటువంటిది ఆంధ్రప్రదేశ్లో విలీనం అన్నటువంటిది ఒక పెద్ద కుట్ర. ఇక్కడ అపారమైనటువంటి సిరి సంపద, అంతకుమించి ఎక్కడ కూడా కొనలేనటువంటి, ఎక్కడ కూడా దొరకనటువంటి ఒక అద్భుతమైనటువంటి వాతావరణ స్థితి ఈ ప్రాంతంలో ఉండడం, ఇది అద్భుతమైనటువంటి అభివృద్దికి ఇది ఒక కేంద్రంగా ఉంటుందని చెప్పేసి వారు ముందు చూపుతోనే ఈ ప్రాంతాన్ని దాంట్లో కలుపుకోవాలన్నటువంటి కుట్ర చేసి 56 లోపు కలుపుకున్నారు. 56 నుండి 69 వరకు జరిగినటువంటి కాలం లోపల దాదాపు 52,000 మంది ఆంధ్ర ప్రాంతం నుండి ఈ ప్రాంతంలో ఉద్యోగాల రూపంలో వచ్చి చేరీలు ఉన్నటువంటిది జయభారత్ రెడ్డి కమిషన్ రిపోర్ట్ మనకు ఆనాటి చెప్పేసి, దాని తర్వాత మురికి రూల్స్ అని మనం అన్నాం, సుప్రీంకోర్టు కూడా మురికి రూల్స్ చట్టబద్దమే అన్నది, ఇంకా మురికి రూల్స్ వేస్తే మా పప్పులు ఉడుకోమని చెప్పేసి వారు జయాంధ్ర ఉద్యమాన్ని అక్కడ స్టార్ట్ చేయడం, మాది సపరేట్ ఆంధ్ర కావాలని వాళ్లే ఉద్యమాలు చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొందరు ఆంధ్ర అయితే మనకే నష్టపోదాము, దీనికి ఒక ప్రత్యామ్నాయం కనుక్కుంటాము అని చెప్పేసి రాష్ట్రపతి ఉత్తర్వుల పేరు మీద మనకు ఇష్టం లేకున్నా కూడా వాళ్ళు స్థానికులకు వాళ్లకు రక్షణ ఉంటుంది మనకు రక్షణ ఉంటుంది అని చెప్పి ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను మన దగ్గరికి తీసుకురావడము, మన మీద పెట్టడం అన్నటువంటి ఇవన్నీ కూడా చరిత్రలను చూసిన తర్వాత మనకు తెలుసు 20% 30% జిల్లాలైతేనేమో 20% జోనలైతే 30% స్టేట్ క్యాడర్ అయితే 40% అన్నటువంటిది ఉపెన్ కేటగిరీ ఉంటుంది. ఉపెన్ కేటగిరీ అన్నటువంటిది ఉంటే దాన్ని హైడ్ చేసి అది నాన్ లోకల్స్ అని చెప్పేసి దాదాపుగా 96-97 వరకు అది కంప్లీట్ గా నాన్ లోకల్స్ అని చెప్పివేయడం అన్నటువంటి సంఘటన కూడా మనం చూసాం. ఆ క్రమంగా తెలంగాణ ప్రాంతంలో
ఆంధ్ర ఉద్యోగుల యొక్క సంఖ్య క్రమక్రమంగా విపరీతంగా పెరిగిపోవడం, వారి యొక్క దౌర్జన్యాలు పెరిగిపోవడం అనేటువంటి ఒకవైపు జరుగుతుంటే, ఇవాళ ఆంధ్రుడు చేసినటువంటి మరొక కుట్ర ఫలితంగానే ఇవాళ 9 పదవ సంవత్సరాల్లో ఏర్పడినటువంటి సంస్థల యొక్క పుట్టుక. ఈ సంస్థల యొక్క పుట్టుక ఎంత కుట్రపూరితంగా జరిగింది అంటే, ఇదే ఒక ప్రభుత్వ సంస్థ అయితే ఆ సంస్థలో ఉన్నటువంటి ఉద్యోగాలు, అది జోనల్ కేడర్ అయితేనేమో 70% లోకల్ ఉంటుంది, 30% అవకాశం ఉంటుంది. అదే స్టేట్ కేడర్ అయితే 60% అకల్ లోకల్స్ కి వేస్తుంది, 40% మాత్రమే నాన్ లోకల్స్ గా ఉంటుంది. ఇవన్నీ కాకుండా ప్రత్యామ్నాయంగా ఆంధ్ర ఉద్యోగులు ముఖముమడిగా ఈ ప్రాంతంలో చొరబడి ఉద్యోగాలు సంపాదించుకుని ఈ ప్రాంతం మీద ప్రభుత్వం మీద అజమాయిషీ చేసుకోవడానికి సృష్టించినటువంటి సంస్థలే ఈ 9 పదవ సంస్థలుగా తెలంగాణ ఉద్యోగుల సంఘం భావిస్తుంది. దీనికి రాష్టపతి ఉత్తర్వులు వర్తించరు, అటెండర్ క్యాడర్ కూడా స్టేట్ క్యాడరే, ఆఫీసర్ క్యాడర్ కూడా స్టేట్ క్యాడరే, ఎవరైనా కూడా చేసుకోవచ్చు. ఆ 75 కాలం నుండి ఈ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి వారు ఎవరో మనందరికీ తెలుసు. వారందరూ కూడా ఆంధ్రుల ఆధిపత్యంలో ఉన్నాము, అక్కడ ఉద్యోగాలన్నీ కూడా సహజంగానే వారందరికీ వెళ్లిపోవడం అనేటువంటి జరిగింది. ఇవాళ ఏ కార్పొరేషన్ లో తీసుకున్నా కూడా, ఏ అటానమస్ బాడీలో తీసుకున్నా కూడా, ఎక్కడ తీసుకున్నా కూడా, యూనివర్సిటీలలో తీసుకున్నా కూడా, ఇవాళ ఆంధ్రుల ఆధిపత్యం అన్నటువంటిది మిదిమీరిపోవడం అన్ని మనమంతా కూడా చూసి ఈ క్రమంలోనే తెలంగాణ రాష్టం అయితే మనం సాధించుకున్న తర్వాత ఈ సాధించినటువంటి తెలంగాణ కూడా ఇవాళ ఒక పాక్షికమైనటువంటి తెలంగాణగానే, మనం పాక్షికమైన తెలంగాణలోనే ఇవాళ మనం పరిపాలన సాధిస్తున్నాము, జీవిస్తున్నాము. పాక్షికమని నేను ఎందుకు అంటున్నాను అంటే, మనందరికీ రాజనీతి శాస్త్రం చదివిన వారందరికీ కూడా మీకు తెలిసి ఉంటుంది, ఒక రాజ్యం గాని ఒక ప్రభుత్వం గాని ఏర్పడాలి అంటే అక్కడ చట్టసభలు ఉండాలా, అక్కడ ఎగ్జిక్యూటివ్ బాడీ ఉండాలా, అక్కడ న్యాయశాఖ జ్యుడిషియరీ శాఖ ఉండాలి. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఒకటి మాత్రమే ఉన్నది, అది చట్టసభ మాత్రమే సంపూర్ణంగా ఏర్పడింది. ఇప్పటికీ ఎగ్జిక్యూటివ్ బాడీ అన్నటువంటి విభజన కాలేదు, ఒక అసెంబ్లీ మాత్రమే విభజన అయింది. అక్కడ చట్టాలు చేసుకునే అధికారం తెలంగాణకు మాత్రం వచ్చింది, కానీ ఆ చట్టాలను అమలు చేసుకునే అధికార యంత్రాంగం కూడా ఇప్పటి వరకు సంవత్సరం నడుస్తున్నా కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో సంపూర్ణంగా ఏర్పడలేదు. అదే ఉద్యోగుల విభజన కాకపోవడం. ఉద్యోగుల విభజనకు కమల్నాథన్ కమిటీని అయితే ఏర్పాటు చేసింది. కమల్నాథన్ కమిటీ ఎంతమందిని విభజన చేస్తుంది? కేవలం రాష్ట్ర స్థాయి కేడర్లో ఉన్నటువంటి 56,000 మంది ఉద్యోగులను మాత్రమే విభజన చేస్తుంది. దాదాపు దాంట్లో కూడా ఒక 10-15 వేల మంది ఆల్రెడీ రిటైర్ అయిపోయింది. ఇక మిగిలిన దానిలో ఒక 40,000 మందిని మాత్రమే చేయాలి. 40,000 మందిని చేయడానికి ఇవాళ సంవత్సరంలో కాలం కూడా సరిపోలేదు అని అంటే దాంట్లో జరుగుతున్నటువంటి కుట్రను మనం అర్థం చేసుకోవాలి. అంటే ఎగ్జిక్యూటివ్ బాడీ కూడా ఏర్పడకుండా ఇవాళ తెలంగాణ రాష్ట్రము, తెలంగాణ ప్రభుత్వం మనగడ సాగిస్తుంది. చేసిన చట్టాలు సరి అయినా కావాలని చెప్పగలిగినటువంటి ఒక న్యాయశాఖ ఉంది. ఎక్కడైనా ఒక ఎజ్బోడి ద్వారా ఒక ఉద్యోగికి అన్యాయం జరుగుతుంది, ఒక సెక్షన్ ఆఫీసర్కో, జూనియర్ అసిస్టెంట్కో, ఇంజనీర్కో ఎవరికైనా అన్యాయం జరిగితే ఏ కోర్టుకు వెళ్లాలి అనంటే మళ్లీ మనం ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి వెళ్లాలి. కానీ తెలంగాణకు హైకోర్టు లేకపోవడం అనేటువంటిది ఇది పాక్షికమైనటువంటి తెలంగాణ కానీ తెలంగాణ ఉద్యోగుల సంఘం భావిస్తారు. సరే, ఒకవైపు కమల్నాథన్ కమిటీ అన్నటువంటిది చేస్తున్నారు. కమల్నాథన్ కమిటీకి ఉన్నటువంటి టర్మ్స్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ ప్రకారము ఆయన చేస్తున్నారు. దాని ప్రకారంగా క్యాడర్ స్ట్రెంత్లు, వర్కింగ్ సెన్సులు, వేకెన్సీస్ కూడా 48-50 రేషియోలో కూడా బైపాసేషన్ చేయమని చెప్పేసి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఉన్నాయి కాబట్టి దాని ప్రకారమైన పోతుంది. ఇక అది పక్కన పెడితే దాదాపు 2.5-3 లక్షల మంది ఉద్యోగాలు కల్పిస్తున్నటువంటి 9వ షెడ్యూల్లో ఉన్నటువంటి సంస్థలు, 10వ షెడ్యూల్లో ఉన్నటువంటి సంస్థలు ఇవన్నీ కూడా కలిపితే దాదాపుగా 206 సంస్థలుగా మనకు కనపడుతుంది. దీంట్లో 2.5 లక్షల నుండి 3 లక్షల ఉద్యోగాలు ఈ సంస్థ లోపల ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నటువంటి, మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి గ్రూప్ 1 క్యాడర్లో స్టేట్ క్యాడర్ వాళ్ళు ఉన్న కమల్నాథన్ కమిటీ చేస్తుంది, మరి జోనల్ క్యాడర్ వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి పట్టించుకునేది వాళ్ళు, జిల్లా క్యాడర్లో జోనల్ క్యాడర్లో 30%, 40%, 20%, 30% కోటాలో అక్రమంగా రిక్రూట్ కాబడినటువంటి తెలంగాణ ఏతరులో పంపించే ఒక మెకానిజం ఇవాళ మన రాష్ట్రంలో కానీ ఏర్పడలేదు. దానికి ఎవరు కూడా చెప్పుకునే అవకాశం లేనటువంటి పరిస్థితి. మరి అదే అట్లా ఉంటే ఇవి రాష్ట్ర స్థాయి కోర్టులలో ఉన్నటువంటి 9వ 10వ షెడ్యూల్లో ఉన్నటువంటి సంస్థలలో ఉన్నటువంటి ఆస్తులు ఎట్లా విభజన చేయాలా, దాంట్లో ఉన్నటువంటి ఉద్యోగుల విభజన ఎప్పుడు చేయాలా, దీనికి ఎంతకాలం పరిమితి పెడతారో అన్నటువంటి దాన్ని కూడా దిక్కు దివాణ లేనటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో నెలకొని ఉండడం అనేటువంటి జరిగింది. మనందరికీ తెలుసు శిలాబీడే కమిటీ చేసిందంటే, వాస్తవమే శిలాబీడే కమిటీ చేసింది. శిలాబీడే కమిటీ యొక్క టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ చూస్తే
కేవలము ఆస్తులు అప్పులు మాత్రమే పంపిణీ చేయమని చెప్పేసి ఆమెకు చెప్పారు. ఎక్కడ కూడా ఉద్యోగుల విభజన గురించి ప్రస్తావన వాళ్ళకు చెప్పలేదు. ఉద్యోగుల విభజన చెప్పలేకపోవడం అనేటువంటి దానివల్ల ఉద్యోగుల విభజన గురించి ఈ ఆ సంస్థల్లో ఉన్నటువంటి ఉద్యోగులు ఆ సంస్థల విభజన తీరును పర్యవేక్షణ చేసే యంత్రాంగం అన్నటువంటి కూడా లేకపోవడం అనేటువంటి కూడా ఇవాళ తెలంగాణకు ఉన్నటువంటి ఒక పెద్దమైనటువంటి ల్యాప్సెస్ గా మేము భావించడం అనేటువంటి జరుగుతుంది. ఇక ఆస్తుల గురించి వచ్చేవారికెళ్ళి చాలా క్లియర్ కట్ గా ఉంటుంది. ఎక్కడైతే స్థిరాస్తులు ఉన్నాయో ఆ ఆస్తులన్నీ కూడా ఆ ప్రాంతానికి చెందుతాయి. ఏ ప్రాంతంలో ఉంటే ఇక్కడ భవనం ఉంటే అది 100% గా ఈ ప్రాంత ప్రభుత్వానికి ఈ ప్రాంతానికి చెందుతుంది. అది విజయవాడలోను విశాఖపట్నంలోను గుంటూరులో పోయిన ప్రభుత్వ ఆస్తులే కనుక ఉంటే అది వాళ్ళకే చెందుతుంది. ఇవాళ గిరిజన కోఆపరేషన్ క్రెడిట్ సొసైటీ అన్నటువంటిది ఒకటి, జీసీసీ అన్నటువంటిది, దాని హెడ్ ఆఫీస్ ఏమో విశాఖపట్నంలో ఉన్నది, సభాఫీస్ ఏమో హైదరాబాద్ లో. మాకు విభజన వాళ్ళు జరిగినప్పుడు మేము చెప్పినాం హెడ్ ఆఫీస్ అంతా కూడా ఆస్తులు వాళ్ళే, మిగతా అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి మాత్రమే మనయే, మన వాళ్ళు కూడా దాంట్లో మనకు వాటా కావాలంటే అట్లా జిల్లదు, మనం అడగడానికి వీల్లేదు, అది వాళ్ళకే పోని మనమే ఇక్కడ కావాల్సినటువంటి సృష్టించుకోవాల్సి ఉంటుందని చెప్పేసి నేను జీసీసీ వాళ్ళు నన్ను అడిగినప్పుడు నేను చెప్పడం జరిగింది. మరి ఆస్తులు అయితే అయిపోయినాయి, ఆస్తుల తర్వాత లిక్విడిటీ క్యాష్ ఉన్నటువంటిది ఎంత విభజన చేసుకోవాలి? చాలా సింపుల్ గా దానికి కూడా 58.2 జనాభా ప్రాతిపాదిగా చేసుకోవచ్చు. ఆ ఆస్తులన్నీ కూడా అక్కడే, అప్పులన్నీ కూడా అదే విధంగా పంచుకుంటే ఎలాంటి ఇబ్బంది లేదు. మరి ఉద్యోగుల విభజనకు వచ్చే వరకు ఇక్కడ చాలా స్పష్టంగా ఒక సాంకేతికపరమైనటువంటి అంశము లేవనెత్తడం జరుగుతుంది. ఏ ప్రాతిపాదికనే చేయాలి? 58.42 అన్నటువంటిది ఇక్కడ మనకు వర్తించదు. ఎందుకు వర్తించదు అని అంటే ఇదంతా కూడా కార్పొరేషన్స్, ఇక్కడ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ లేదు కాబట్టి ఇక్కడ 68.42 వర్తించదు. మరి వర్తించినప్పుడు ఉద్యోగాలను ఎట్లా విభజన చేయాలంటే చాలా సింపుల్ గా సెక్షన్ 82 చెప్తారు ఏంటి అంటే ఏ ప్రాంతానికి చెందినటువంటి ఉద్యోగులైతే ఆ ప్రాంతానికి వెళ్లిపోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ గా ఫైనాన్స్ కార్పొరేషన్ లో దేశపాండే గారు పనిచేస్తున్నటువంటి దానిలో 80% ఉద్యోగులు ఆంధ్ర వాళ్ళు ఉంటే 80% అటే వెళ్ళిపోవాలా? 20% మాత్రమే ఇక్కడ ఉంటారు, మిగతా మనకు కావాల్సినటువంటి క్యాడర్ స్ట్రెంత్ అంతా కూడా మనం క్రియేట్ చేసుకుని మనం నింపుకోవాలి. ఇక్కడ 58.42 అన్నటువంటిది ఆ క్వశ్చనే అరైజ్ కాదు, అటు అక్కడ విభజనకు అది ఎరాకున్నటువంటి ఆటంకం కాదు, అది ఒక ప్రాతిపదిక కూడా కాదు. ఈ అంశాన్ని చాలా మందికి మనకు అర్థం కాక ఇంకా కూడా 58.42 ప్రకారంగానే ఉండాలా, దీంట్లో కూడా జనాభా ప్రతిపాదన ఉండాలని చెప్పేసి ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఒక లేనిపోయినటువంటి క్రియేట్ తీసుకెళ్లడం అనేటువంటి జరుగుతుంది. మరి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఈ కార్పొరేషన్లలో ఉన్నటువంటి ఒక అటెండర్లు కాని లేదా జూనియర్ అసిస్టెంట్లు కాని సూపరింటెండెంట్లు కాని వాళ్ళందరూ కూడా ఏ ప్రాంతంలో నేటివ్ అవుతారో ఆ ప్రాంతానికి వెళ్లిపోవాలా? దాంట్లో రెండవ ఆప్షన్ లేదు. దురదృష్టం ఏమిటంటే ఈ ప్రభుత్వంలో కూడా ఏర్పడినటువంటి ప్రభుత్వానికి ఈ సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల విభజన కోసం ఒక మెకానిజాన్ని ఇప్పటి వరకు ఏర్పాటు చేయకపోవడం అనేటువంటిది ఒక పెద్ద లోపంగా తెలంగాణ ఉద్యోగుల సంఘం భావిస్తున్నారు. ఎందుకు పెద్ద లోపము అని అంటే మన ప్రభుత్వం మనం చాలా సంతోషపడుతున్నాం, మనం తెచ్చుకున్న ప్రభుత్వం అని చెప్పేసి మనం అనుకుంటాం, ఖచ్చితంగా మనం ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి పనిచేయడానికి మనం సిద్ధంగా ఉన్నాం. కానీ ఈ 9వ 10వ సంస్థల్లో ఉన్నటువంటి ఉద్యోగుల విభజన గురించి ప్రభుత్వం ఎక్కడ పట్టించుకుంటలేదు, కమల్నాథ్ చెప్పడానికి వీల్లేదు, మన సీఎస్ నిర్ణయం తీసుకోడు, వాళ్ళ సీఎస్ నిర్ణయం తీసుకోడు. సెక్షన్ 82 ప్రకారంగా దీని విభజన జరగాలి అని అంటే ఈ విభజనను పర్యవేక్షణ చేసే అధికార యంత్రాంగం లేకపోవడం అన్నటువంటిది ఈ విభజన కుంటుపడడానికి, దీన్ని సాగదీయడానికి జరుగుతున్నటువంటి ఒక సూత్రం. దీన్ని ఎంత సాగదీస్తే చంద్రబాబు నాయుడికి ఆంధ్ర వాళ్లకు అంత మేలు జరుగుతుంది కాబట్టి, వాళ్ళ మీద పడే ఆర్థిక భారం అంతా తగ్గుతుంది కాబట్టి వాళ్ళు దీన్ని ఇంకా సాగదీస్తూనే ఉంటారు. కానీ వాస్తవానికి ఒక సంవత్సర కాలం మాటకు మాత్రమే దీని యొక్క కలిసి ఉండడానికి అవకాశం ఇచ్చింది మనకు రియాలైజేషన్ ప్రకారం. కానీ అక్కడ ఉన్నటువంటి అంతా హెచ్ఓడి ఆంధ్ర వాళ్ళు, హెడ్ ఆఫీస్ లో పనిచేస్తున్నటువంటి ఎండీలు, సెక్రటరీలు, జాయింట్ సెక్రటరీలు వాళ్ళందరూ కూడా ఆంధ్ర వాళ్ళే కాబట్టి 1 ఇయర్ తర్వాత చూసుకుందామన్నారు. కానీ 1 ఇయర్ లోపల చేయాలన్నటువంటి దాన్ని మిస్ఇంటర్ప్రెట్ చేసేసి దాన్ని 1 ఇయర్ తర్వాత కొన్ని సంస్థల్లో స్టార్ట్ చేసిండ్రు, ఇంకా కొన్ని సంస్థల్లో స్టార్ట్ కావడం అనేటువంటిది ఆలస్యం కావడం అనేటువంటిది జరుగుతుంది. ఇవాళ మేము తెలంగాణ ఉద్యోగుల సంఘంగా తెలంగాణ ప్రభుత్వానికి ఒక విజ్ఞాపన చేసినాం, ఒక డిమాండ్ చేసినాం. ఏమిటి అంటే తెలంగాణ ప్రభుత్వం తరఫున ఉద్యోగుల విభజనకు సంబంధించి మీరు ఒక నోడల్ అధికారిని ఏర్పాటు చేయండి, ఒక ఐఏఎస్ అధికారిని, ఒక గ్రూప్ వన్ అధికారిని ఏర్పాటు చేసి డే టు డే ఏ డిపార్ట్మెంట్ల లోపల విభజన జరుగుతున్నది, ఏ డిపార్ట్మెంట్లలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని
చెప్పుకునే అవకాశం ఉద్యోగులకు కల్పించమని చెప్పేసి మేము ప్రభుత్వానికి చాలా సార్లు విన్నవించిన జరిగింది. కానీ దురదృష్టము ఇప్పటికి కూడా ఎక్కడ కూడా అటువంటి ఒక యంత్రాంగాన్ని, ఒక మెకానిజాన్ని, ఒక సూపర్వైజర్ అథారిటీని ఏర్పాటు చేయకపోవడం అన్నటువంటి కూడా 9వ సంవత్సరంలో జరుగుతున్నటువంటి జాప్యానికి ఒక ప్రధానమైనటువంటి కారణంగా తెలంగాణ ఉద్యోగుల సంఘం భావిస్తుంది. మరి ఇవన్నీ కూడా పరిష్కారం ఎట్లా జరగాలి, ఎట్లా జరగాలి అని అంటే ఏమి దీనికి పెద్ద తదంగం అవసరం లేదు, కేంద్ర ప్రభుత్వం అవసరం లేదు, రాష్ట్ర ప్రభుత్వం మీద చొరవ తీసుకుని ఈ విభజన సంబంధించినటువంటి చేయమని చెప్పేసి చేయాలి. మేము చీఫ్ సెక్రటరీకి చెప్పినా, ఫైనాన్స్ సెక్రటరీకి చెప్పినా, మీరు ఒక ఈ 9వ 10వ సంస్థల్లో ఉన్నటువంటి ఎంత క్యాష్ ఉన్నదో వాడి అకౌంట్లో డిపాజిట్ మీద ఉన్నదో ఇమ్మీడియట్ గా మీరు వెరిఫికేషన్ చేయండి. యంత్రాంగం అంతా మన దగ్గరే ఉన్నది, మీరు ఒక ఆఫీసర్ పంపించే అకౌంట్లో డబ్బెత్తున్నదో మీరు వారు ఆలోచన దాన్ని వెరిఫై చేసి ఒక వైట్ పేపర్ డిక్లేర్ చేయమని చెప్పేసి కూడా తెలంగాణ ఉద్యోగుల సంఘం ప్రభుత్వానికి చెప్పింది. అయినా కూడా చేయకపోవడం వల్ల లేబర్ డిపార్ట్మెంట్ లో జరిగింది తెలుసుకున్నారు. తర్వాత రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీలోనైతే రాత్రికి రాత్రే వాళ్ళు బ్యాంకులో ఉన్నటువంటి డబ్బునంతా కూడా ఆంధ్ర అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరగడం అనేటువంటి జరిగింది. అంటే ఇదంతా కూడా రాత్రికి రాత్రి దొంగలకు కోల్పోతున్నారో అని తెలిసినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం నుండి, ప్రభుత్వ యంత్రాంగం నుండి చరణం లేకపోవడం అనేటువంటిది కూడా ఈ సంస్థల విభజనకు ఒక ప్రధాన కారణంగా మనం ఎంతగా ఉద్యోగ సంఘాలుగా మనం ఏం చెప్తాం, పోయి అధికారికి చెప్తాం ఇక్కడ అన్యాయం జరుగుతున్నది, మీరు చెయ్యండి, దీన్ని మీరు నిరోధించండి, దీన్ని అరికట్టండి అని మనం ఉద్యోగ సంఘాలుగా చెప్తామే కానీ అరికట్టే అధికారం మనకు లేదు, అరికట్టే అధికారి కూడా తెలంగాణ ప్రభుత్వం తరఫున రిప్రజెంటేషన్ లేకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నటువంటి వాస్తవాన్ని మనము అంగీకరించవలసినటువంటి ఒక పరిస్థితి ఉన్నదని కూడా నేను చెప్తున్నాను. ఆంధ్ర వారికి ఆ పరిస్థితి ఉండదు, అది ఎన్ని రోజులుంటే అన్ని రోజులు ఆర్థిక భారం వాళ్ళకే తగ్గుతుంది. ఇవన్నీ కాకుండా కూడా ఇంకొక రకమైనటువంటి సమస్యలు కూడా 9వ 10వ సంస్థలో లేనటువంటి సంస్థలు కూడా మన దగ్గర ఉన్నాయి. మనకు తెలుసు చాలా పేరు ప్రఖ్యాతి ఉన్నటువంటి నీమ్స్ సంస్థ ఉన్నది. ఈ నీమ్స్ అనేది 9వ షెడ్యూల్లో లేదు, 10వ షెడ్యూల్లో దాని ఆస్తులన్నీ ఇక్కడే ఉండొచ్చు, కానీ దాంట్లో పనిచేస్తున్నటువంటి 80% ఉద్యోగులు ఆంధ్ర ప్రాంతం వారే ఉన్నారు. మరి వాళ్ళని ఎట్లా పంపించాలి, వాటి ఎగ్జిక్యూటివ్ వర్తించదు, ఆ సంస్థ ఒకటే ఉన్నది, దాన్ని విభజించడానికే వీల్లేదు, దాన్ని ఎట్లా చేయాలి అని అంటే రాష్ట్ర ప్రభుత్వానికి మేము ప్రిన్సిపల్స్ హెల్త్ అండ్ ప్రిన్సిపల్స్ సతీష్ చంద్ర గారు చెప్పినాం. మేము ఏమని చెప్పి సురేష్ చంద్ర గారు చెప్పినామేమంటే ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర ఉద్యోగులు ఎవరైతే నర్సులు ఉన్నారో మీరు రిమ్స్ కు పంపండి, తర్వాత స్విమ్స్ కు పంపండి, రిమ్స్ కు పంపండి అని చెప్పినాం. శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, విజయవాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కు మీరు ఇక్కడ ఉన్నటువంటి నర్సులందరినీ పంపించండి, ల్యాబ్ టెక్నీషియన్లను పంపించండి, ఇక్కడ ఉన్నటువంటి మిగతా క్లారికల్ స్టేజ్ లో ఉన్నటువంటి వారందరినీ కూడా మీరు అకామిడేట్ చేసే అవకాశం మీకు ఉంటుంది కాబట్టి అక్కడ పంపమని మీరు గుర్తు చేయండి అని అంటే అది ఏ సంస్థలో లేదు కదా, మనం ఎట్లా పంపుతామని. ఇటువంటి సంస్థలలో 80% ఉద్యోగులు కూడా ఇవాళ తెలంగాణ వారు తెలంగాణ ఇతరులు ఉండడం వల్ల అక్కడ పనిచేస్తున్నటువంటి వారు ఇవాళ తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడి, తీవ్రమైనటువంటి అవమానగిరి గురి కాబడుతూ వాళ్ళు ఇవాళ పనిచేయడం అనేటువంటి జరుగుతుంది. ఈ 9వ 10వ సంస్థల్లో కూడా చాలా సంస్థల యొక్క ఉన్నతాధికారులంతా కూడా ఆంధ్ర వాళ్ళు కావడం వల్ల వారు ప్రభుత్వానికి ఇస్తున్నటువంటి రిపోర్టులే తప్పుడు రిపోర్టులు ఇస్తున్నారు, వాళ్ళు ప్రభుత్వానికి చేరవేస్తున్నటువంటి సమాచారమే తప్పుడు సమాచారం చేరవేసిన తర్వాత ఇక విభజన ప్రక్రియ ఎట్లా జరుగుతుంది. ఆ విభజన ప్రక్రియలో అల్టిమేట్ గా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని, రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని దీన్ని పర్యవేక్షణ చేసే ఒక యంత్రాంగం ఏర్పాటు చేస్తే తప్ప ఇది సమస్య పరిష్కారము, ఇది ఇట్లాగే కొనసాగడం అనేటువంటి జరుగుతుంది. దానికి కమలనాథన్ కమిటీకి ఒక 56,000 మందికి ఇంత జరిగింది. మరి ఈ సంస్థల్లో ఉన్నటువంటి 2,50,000, 3 లక్షల వరకు ఉన్నటువంటి ఈ ఉద్యోగాల విభజన గురించి ఎంతకాలం పడుతుందో కూడా చెప్పలేనటువంటి శివాజీ లాంటి వారు, వారి డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నటువంటి వారు చొరవ తీసుకుని ఆ లెక్కలు తీసుకుని ఒక ప్రయత్నం అయితే చేసిండ్రు, కానీ ఇంకా అనేక సంస్థలు అది కుంటుపడి ఉన్నది, మరుగున పడి ఉన్నది, అవి అట్లా ఉండే పరిస్థితి ప్రమాదం అన్నటువంటిది జరుగుతుంది. ఇంకొక వైపు మనము వాస్తవాన్ని అంగీకరించుకోవాలి, అది తప్పైనా కూడా, అది మనకు ఇష్టం లేకున్నా కూడా ఇట్లా మాట్లాడతారా ఇట్లుంటుందని అనుకోకున్నటువంటి పరిస్థితిని కూడా మనం ఇవాళ చేయాలి. ఏమిటి అనంటే ఈ సంస్థలన్నీ కూడా ప్రభుత్వం కాదు కదా, వాళ్ల కర్మ వాళ్ళు పొందారు అన్నటువంటి ఒక ఆలోచన కూడా ప్రభుత్వం వైపు నుండి వస్తున్నట్టుగా మనకు సమాచారం వస్తుంది. కానీ వాస్తవానికి ఈ 9వ 10వ సంస్థల్లో ఉన్నటువంటి సంస్థల ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులకు సమాంతరంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు. ఇవాళ ఆయిల్ పెట్ కార్పొరేషన్ అన్నటువంటి వాళ్ళు ఆయిల్ ఇస్తున్నారు, సివిల్ సప్లై వాళ్ళు బియ్యం ఇస్తున్నారు,
అదేవిధంగా సీడ్ కార్పొరేషన్ వాళ్ళు విత్తనాలు ఇస్తున్నారు. అంటే ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే కార్యక్రమాలన్నీ కూడా ఈ సంస్థల్లో ఉన్నటువంటి వారే చేయడం అనేటువంటిది ఒక శుభ పరిణామం. దాని పక్కనే ప్రభుత్వం కూడా ప్రభుత్వ డిపార్ట్మెంట్లు ఎంత ముఖ్యముంటాయో ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలుగా ఉన్నటువంటి 9వ 17వ సంస్థలు కూడా అంతే ప్రాధాన్యమైనటువంటివి, అంతే ప్రముఖమైనటువంటివి. వాటిని బలోపేతం చేసుకుంటేనే ప్రభుత్వాలకు మంచి పేరు వస్తుంది, ప్రజలకు సేవ చేయగలుగుతాము, ప్రజలకు సర్వీస్ చేయగలుగుతాము. ఇవాళ సివిల్ సప్లై కార్పొరేషన్ లో జరుగుతున్నటువంటిది రెవెన్యూ వాళ్ళు సూపర్వైజర్ చేస్తారు తప్ప రెవెన్యూ వాళ్ళు పంపిణీ చేయలేదు. సీడ్ కార్పొరేషన్ ఉన్నటువంటిది వ్యవసాయ అధికారులు చేయలేదు. ఆ కార్పొరేషన్ విత్తనాలు తయారు చేసి వ్యవసాయ శాఖకు అందించినప్పుడు మాత్రమే విత్తనాలు గ్రామాలకు పోతవి, లేకపోతే కొన్ని పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ 9వ 10వ సంస్థల్లో ఉన్నటువంటి సంస్థలు ప్రభుత్వ డిపార్ట్మెంట్లు ఎంతైతే ముఖ్యమైనటువంటివో దాదాపుగా అంతే ముఖ్యమైనటువంటివి. ఇంకా చాలా శుభ పరిణామం ఏమిటంటే ఈ సంస్థలకు ప్రభుత్వం నుండి నయా పైసా రాదు, ప్రభుత్వం ఒక పైసా కూడా ఇవ్వదు. ఇవన్నీ కూడా సెల్ఫ్ ఫైనాన్స్ జనరేటెడ్ యొక్క సంస్థలు. ప్రివరేజ్ కార్పొరేషన్ కావచ్చు, ఇంతకుముందే శివాజీ గారు వాళ్ళ జీతాలు ఎక్కడికి వెళ్ళేస్తాయి అంటే కన్స్యూమర్స్ పే చేస్తున్నటువంటి ఈ సర్వీస్ ట్యాక్స్ల ద్వారా వాళ్ళకి వస్తుంది. ప్రభుత్వం నయా పైసా వాళ్ళకి ఇయ్యదు. అదేవిధంగా ఆర్టీసీ ఉన్నది, వాళ్ళ జీతాలకు ప్రభుత్వం ఇయ్యదు. వాళ్ళు ప్రయాణికులను చేరవేయడం వల్ల, వారి వ్యాపారం పెంచుకోవడం వల్ల వారికి వేతనాలు రావు. అదేవిధంగా ప్రివరేజ్ కార్పొరేషన్ వాళ్ళు నేను చాలా వాళ్ళ ఇష్యూస్ లో పాల్గొన్నాను. వాళ్ళకు ఒక నయా పైసా కూడా ప్రభుత్వానికి ఇయ్యదు, వాళ్ళు వేల కోట్ల రూపాయల ప్రభుత్వానికి ఆదాయం ఇస్తున్నారు. కానీ అటువంటి సంస్థల గురించి ఇవాళ పట్టించుకోకపోవడం వల్ల ఆ సంస్థలు కుంటుపడే ప్రమాదం ఉన్నది. అవి కుంటుపడితే ఈ తెలంగాణ ప్రగతి కూడా కుంటుపడే ప్రమాదం ఉన్నది. కాబట్టి తెలంగాణ ఉద్యోగుల సంఘంగా మేము ఒకటే డిమాండ్ చేస్తాం, ఒకటే ప్రభుత్వానికి చెప్తాం ఏమిటి అంటే ఈ 9వ 10వ సంస్థలను బలోపేతం చేయాలా. దీంట్లో లక్షలాది ఉద్యోగాలు తెలంగాణ నిరుద్యోగులకు వచ్చే అవకాశం. ఈ సంస్థలు బలోపేతమైతే అంతిమంగా ప్రభుత్వానికి మంచి పేరు రావడం అన్నటువంటి జరుగుతుంది. అంతిమంగా ప్రజలకు అత్యధికమైనటువంటి సేవలు అందించగలిగినటువంటి ఈ సంస్థలను ఇవాళ బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. వీటిని తక్షణమే బైఫర్కేట్ చేసుకోవడానికి కూడా ప్రభుత్వం చొరవ చూపాల్సినటువంటి అవసరం. దీంట్లో కేంద్ర ప్రభుత్వం చేసేదేమీ లేదు, కేంద్ర ప్రభుత్వం యొక్క హడ్డీలేమి లేనే లేదు, వాళ్ళు చేసుకునేది ఏమీ లేదు. అంతిమంగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కాకుండా ఆ సంస్థల్లో ఉన్నటువంటి ఉన్నతాధికారులు, ఫర్ ఎగ్జాంపుల్ గా ఫైనాన్స్ కార్పొరేషన్ లో దేశపాండే గారు మాకు ఒకసారి పిలిచినప్పుడు చూస్తే వాళ్ళ ఎండి వచ్చే వరకు వెళ్ళి ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారు ఉన్నారు. అక్కడ బైఫర్కేషన్ పర్యవేక్షణ చేయడానికి తెలంగాణ ప్రాంతము ఆ అధికారాన్ని నియమించారు. చాలా మేము ఆశ్చర్యపోయినాం, వేల కోట్ల రూపాయలు కలిగినటువంటి ఒక ఫైనాన్స్ కార్పొరేషన్ లో ఆ డబ్బులను కాపాడుకోవడానికి కూడా ప్రభుత్వం ఇంకా చొరవ తీసుకోకపోవడము మాకు చాలా ఆశ్చర్యం వేసింది. వారి ప్రయత్నం మేము కూడా కొంత తోడైనము. చివరికి వాళ్ళకు ఒక జేఎంబీ నేను అది ఒక ప్రయత్నం జరుగుతుంది. దాదాపుగా నేను అనుకుంటా 16,000 కోట్ల రూపాయలు అనుకుంటా, అంతేనా సార్ మీ బడ్జెట్? 16,000 కోట్ల రూపాయలను వాళ్ళు స్పీచ్ చేసి ఉంచుకోవడం జరిగింది. ఆంధ్ర ప్రాంతం ముట్టకుండా అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులే దానికి ప్రయత్నం చేశారు. అంటే తెలంగాణ తెలుసుకోవడం ఎంత ముఖ్యమైనదో మనము, తెలంగాణను కాపాడుకోవడం కూడా, తెలంగాణను అభివృద్ది చేసుకోవడం కూడా ఇవాళ సమాజంకి ఉద్యమకారులకు అవసరమైంది. ఆ కర్తవ్యాన్ని మనము తప్పనిసరిగా నెరవేర్చాం. ప్రభుత్వం కూడా ఆ దిశలో ముందడుగు వేసి ఈ పరిష్కారం కావాలని కూడా మనం ఆశిస్తాం. అదేవిధంగా ఇంకొక ప్రధానమైనటువంటి సమస్య, ఈనాటి సమస్యకు సంబంధం లేనటువంటిదైనా కూడా జోనల్ కేడర్లు, జిల్లా కేడర్లో అనేక మంది తెలంగాణ ఇతరులు తెలంగాణలో పని పద్మాచారి గారికి తెలుసు. హైదరాబాద్ సెక్రటేరియట్ లో పనిచేస్తున్నటువంటి వారు తమ భార్య ఎక్కడో గుంటూరు, కృష్ణా జిల్లాలో, విశాఖపట్నంలో ఉంటే నా భర్త సెక్రటేరియట్ లో పనిచేస్తున్నాను అని చెప్పేసి వాళ్ళు దాదాపుగా మెదక్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, హైదరాబాద్ జిల్లాలో దాదాపు ఒక 3,000 మంది టీచర్లు ఖాళీ టీచర్. ఆ 3,000 మంది టీచర్లు ఇక్కడికి వచ్చిండ్రు. ఇక్కడికి వచ్చే వరకు వెళ్లే వాళ్ళ భర్త ఈ బైఫర్కేషన్ లో ఆంధ్రకి వెళ్ళిపోతున్నారు. ఆంధ్రకి వెళ్ళిపోతున్నటువంటి క్రమంలో హౌస్ కేసు గా నా భార్య ఇక్కడనే పనిచేస్తున్నది మెదక్ జిల్లాలో, నాకు ఇక్కడనే వెళ్ళమంటున్నారు. అంటే ఈయన నియామకమే తప్పు, ఆయన భార్య రావడం ఇంకా తప్పు, తిరిగి ఉండడం అనేటువంటిది ఇంకా తప్పు. ఆ జిల్లా కేడర్ పోస్టు ఆమె ఎక్కడనే ఉంటుంది, సెక్రటేరియట్ లో భర్త ఇక్కడనే కొనసాగుతున్నాడు. వాళ్ళ రెండు నియామకాలు తప్పైనా కూడా వారిని పంపించే ఒక యంత్రాంగము ఇవాళ ఎక్కడ కూడా జరగడం లేదు. ఇవన్నీ కూడా చాలా వాస్తవం. ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు చాలా మంది గగ్గోలు పెట్టింది. టీచర్లు ఎవరైతే అక్రమంగా ఇంటర్ డిస్ట్రిక్ట్ క్యాడర్ పేరు మీద ఎవరైతే ఆంధ్ర ప్రాంతం నుండి వచ్చిందో, మెదక్ జిల్లాలో, రంగారెడ్డి జిల్లాలో, మహబూబ్ నగర్ జిల్లాలో తిష్టా వేసి ఉన్నటువంటి టీచర్లందరినీ కూడా
పంపాలని కొన్ని ప్రయత్నం చేస్తే ఆ పోస్ట్ వల్ల జిల్లా క్యాడర్ పోస్ట్ వచ్చింది, జిల్లా క్యాడర్ పోస్టు వాళ్ళని బదిలీ చేసే అవకాశము రాష్ట్ర ప్రభుత్వానికి లేదు, ఎవరికి లేదు, కమల్నాథన్ కమిటీకి లేదు. ఇది ఒక పెద్ద సమస్య చెప్పండి. దీని అన్నిటి కూడా మేము తెలంగాణ ఉద్యోగుల సంఘంగా మేము గత మే నెలలో ఒక సదస్సు పెట్టినప్పుడు చాలా స్పష్టంగా చెప్పాం, ఈ కమల్నాథన్ కమిటీతో పని లేదు. ఈ ఉద్యోగుల విభజన అన్నటువంటిది అసలు తెలంగాణ ఉద్యమం అన్నటువంటిది ఉద్యోగుల యొక్క ఉద్యోగ అవకాశాల కోసం మేము పాల్గొన్నాం కాబట్టి మా ఉద్యోగ అవకాశాలు, మా ఉద్యోగాలు, మా ప్రమోషన్లు మాకు రావాలి అనంటే స్థానికత ఆధారంగా మాత్రమే ఉద్యోగుల విభజన జరగాలని మేము చెప్పాం. కమల్నాథన్ కమిటీని పూర్తిగా రద్దు చేయమని చెప్పాను. కమల్నాథన్ కమిటీ రద్దు చేసి రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు, అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇటు తెలంగాణ ప్రభుత్వానికి అధికారాలు మీరు డెలిగేట్ చేయమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాం. ఎంతమంది ఆంధ్రులు ఇక్కడ పనిచేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఒక కలం పోటుతోని రిలీవ్ చేసే అధికారం తెలంగాణ ప్రభుత్వానికి ఇవ్వండి, అదేవిధంగా అక్కడ ఎంతమంది పనిచేస్తున్నారో వాళ్లను రిలీవ్ చేసి తెలంగాణ ప్రాంతానికి పంపించి అధికారం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇవ్వండి, వీరందరినీ కూడా అడ్మిట్ చేసుకునే అధికారం కూడా ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చినప్పుడు ఈ బైఫర్కేషన్ కూడా పోతుందని చెప్పేసి తెలంగాణ ఉద్యోగుల సంఘంగా మేము చాలా స్పష్టంగా చెప్పడం అన్నటువంటి జరిగింది. కానీ ఆ ప్రయత్నం అన్నటువంటిది కమల్నాథన్ కమిటీ రూపంలో ఒక హార్డీ ఉంది, అదైన తర్వాత నేను జోనల్ క్యాడర్లకు వెళ్తాం, అదైన తర్వాత నేను జిల్లా క్యాడర్లకు పోతాం, అప్పటికల్లా చాలా మంది ఇక్కడ రిటైర్మెంట్ అయితారు, వారందరూ కూడా వేల కోట్ల రూపాయల పెన్షన్ తీసుకోవడం అన్నటువంటి జరుగుతుంది. ఇవాళ పెన్షన్ తీసుకుంటున్నటువంటి వారందరూ కూడా ఆంధ్ర వాళ్ళు, హైదరాబాద్ లో సెట్టే వారందరూ కూడా తెలంగాణ ప్రజలకు నుండి పెన్షన్ పోతుంది, దాని గురించి పట్టించుకున్నటువంటి వాళ్ళు సుమారుగా లక్ష కోట్ల ఆస్తులు ఈ సంస్థలో ఉన్నటువంటి ఆస్తుల గురించి కూడా ఇవాళ ప్రభుత్వం ముందు పడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఉద్యోగ సంఘాలుగా మేమైతే ముందు పడుతున్నాం, అదేవిధంగా ప్రభుత్వం కూడా తోడు అయితే ఈ సమస్యను మనం చాలా త్వరితంగానే పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం నుండి అడుగు రాకపోతే ఉద్యోగులుగా మనం చేసేది ఏమి ఉండదు. ఉద్యోగులుగా మనం బయటికి వెళ్ళి ఒక మాట్లాడుంటే మన ప్రభుత్వమైనా మన ఇంటి వాళ్ళను, మన ఇంటి పెద్దను, మన పెద్దలు ఇద్దాము ఆగుదామని చెప్పేసి కదా సంవత్సరాల కారణంగా మనం కడుపులో దాచుకుని ఆగుతున్నాము. ఇంకా ఎంతకాలమైనా మనం వేచి చూడాల్సిందే తప్ప మనం బయటపడితే ఎదుటివాడు నవ్వే పరిస్థితి ఉన్నది కాబట్టి ఇవాళ ఉద్యోగులంతా కూడా అదే పరిస్థితిలో ఉండడం అన్నట్టు జరుగుతుంది. ఇక అదేవిధంగా ఈ సంస్థలను మూసివేయాలన్నటువంటి కుట్ర కూడా జరుగుతుంది. అధికార యంత్రాంగంలో కూడా శివాజీ గారు చెప్పినప్పుడు ఒక ఆంధ్ర అభిమానం కలిగిన వారే కావచ్చు, లేదా ఆంధ్ర ప్రభుత్వానికి కోవర్టులుగా పనిచేస్తున్నటువంటి ఐఏఎస్ అధికారుల యొక్క లాబీ, ఐఏఎస్ అధికారుల యొక్క లాబీ ఇవాళ తెలంగాణ ప్రభుత్వాన్ని శాసిస్తుంది, తెలంగాణ ప్రభుత్వం మీద అజమాయిషీ చేయాలని, తెలంగాణ ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలన్నటువంటిది. అది కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరేషన్ కావచ్చు, లేదా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాల పెంపు కావచ్చు, లేదా వారి యొక్క బదలాయింపు, చాలా చిన్న చిన్న సమస్యలు కూడా ఇలా ఆంధ్ర వాసన కలిగినటువంటి అధికారులు దానికి ఆటంకం వేసి ప్రభుత్వం మీద అల్టిమేట్ గా ఉద్యోగులు తిరుగుబాటు చేసే విధంగా, ప్రభుత్వం మీద తప్పుడు అభిప్రాయం కలిగించే విధంగా ఇవాళ కుట్రలు చేయడం అన్నటువంటిది కొంతమంది అధికారులు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని చక్రం తిప్పుతున్న వాళ్ళు షాడోగా చేసే ప్రభుత్వాన్ని శాసిస్తున్నటువంటి నేపథ్యాన్ని కూడా ఇవాళ మనం అర్థం చేసుకోవాలి. దీన్ని అవసరమైనప్పుడెల్లా మనం ప్రభుత్వ నేతలుగా ఉన్నటువంటి, మన ఉద్యమ సహచరులుగా ఉన్నటువంటి వారు అనేక మంది మంత్రులుగా ఉన్నారు, కేటీఆర్ కావచ్చు, ఈటల రాజేందర్ కావచ్చు, నాయని నరసింహారెడ్డి కావచ్చు, ఎవరైనా ఉన్నటువంటి వారందరూ కూడా మేమైతే ఎప్పటికప్పుడు చేస్తున్నాం, ఎప్పటికప్పుడు మేము బహిరంగంగా కాకుండా వారి చెవులు చేసి చెప్తున్నాం, పలానా అధికారి ఈ విధంగా చేయడం వల్ల అల్టిమంగా మీ ప్రభుత్వం అన్నటువంటిది ఒక బదనాం కాబోతున్నది, అల్టిమంగా మీ ప్రభుత్వము తెలంగాణ యొక్క పేలుర్ను వాళ్ళు కోరుకుంటున్నారు కాబట్టి అటువంటి అధికారుల పట్ల మీరు చాలా జాగ్రత్తలు వహించడం అని చెప్పేసి తెలంగాణ ఉద్యోగుల సంఘం ఎప్పటికప్పుడు హెచ్చరించడం అన్నటువంటి జరుగుతుంది. ఇవాళ టీఆర్సీ చర్చ దాదాపు 199 అంశాల మీద చర్చ చేసింది అంటే ఇది ఆషామాషీ వ్యవహారం కాదు. ఇవాళ అజామాషి నేను అనుకుంటాను ఇంకా వాళ్ళు కొత్త కొత్త సమస్యలు ఏమి ఉన్నట్టుగా కనబడగా వాళ్ళు 200 సంవత్సరాలు 200 తర్వాత ఏం చేద్దామన్నటువంటి ఒక ఆలోచన చేస్తున్నారు. కొంతకాలం గ్యాప్ తీసుకున్నా ఇటువంటి వేదికలు చాలా అవసరం. ఇటువంటి వేదికల ద్వారా అనేక అభిప్రాయాలను పంచుకుంటాం, ఇటువంటి వేదికల ద్వారా మన యొక్క భావాలన్నీ కూడా తెలంగాణ ప్రాంతం అంతా కూడా వ్యాపించే అవకాశం ఉంటుంది. ఆ వ్యాపించి కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త ఆవిష్కరణలకు ఈ యొక్క తెలంగాణ రిసోర్స్ సెంటర్ యొక్క వేదిక ఇది అవుతుందని కావాలని కూడా మేము ఆశిస్తున్నాం. ఈ యొక్క బైఫర్కేషన్ తర్వాత ఇవన్నీ కూడా సాధ్యమైనంత త్వరలోనే చేసుకోవడానికి ఉద్యోగ సంఘంగా మేము ప్రయత్నం చేస్తున్నాం.
ప్రభుత్వం కూడా ఆ ప్రయత్నము రావాలని ఆశిస్తున్నాం, వస్తుందనే నమ్మకం కూడా మాకున్నది. ఈ వేదిక ద్వారా మాకు అవకాశం ఉద్యోగుల తెలంగాణ ఉద్యోగుల సంఘానికి కల్పించినందుకు వేద కుమార్ గారికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.